భోధి ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా ఈరోజు మా హోమ్ క్లబ్ ప్రతిపాడు లయన్స్ క్లబ్ తరఫున ప్రతిపాడు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో తల్లిదండ్రుల ద్వారా ఎయిడ్స్ సోకిన చిన్నారులకు దుప్పట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మా క్లబ్ అధ్యక్షులు లయన్ మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తే అక్కడ ప్రధాన ఆకర్షణగా శ్రీమతి లాహరి అన్నవాడిని చూసిన తర్వాత ఒక గొప్ప ప్రేరణ కలిగి ఈరోజు వీడియో చేస్తున్నాను. లాహరి అనే ఆవిడ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తూ తన భర్త శ్రీ సత్యబాబు గారి సహకారంతో ప్రతి సంవత్సరం ఏదో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఈ సంవత్సరం మా క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయి ఆవిడ మా క్లబ్ ద్వారా ఆ చిన్నారులకు బ్లాంకెట్స్ అవి కూడా పంచిపెట్టడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో ఒక ఆయాగా పనిచేస్తున్న అల్ప ఆదాయంతో ఆమె చేస్తున్న సేవకు ప్రేరణ ఏంటంటే ఆమె చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యమేసింది. అది చూసిన తర్వాత ఆమెతో కూడా కొద్దిగా మాట్లాడించి వీడియో తీయడం జరిగింది. ఎందుకు అంటే నేటి సమాజంలో చాలామందిని మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒక సినీ తారను, ఒక క్రికెట్ తారను, కొంతమంది చదువుకున్న వాళ్ళైతే ఫారెన్ రైటర్స్ను, ఫారెన్ ప్లేయర్స్ను చెప్తుంటారు తప్ప సాధారణంగా ఎవరు కూడా ఆమె చెప్పిన సమాధానాన్ని మనకు చెప్పరు. మతం అనేది మొత్తం మంది కాకూడదు, మతం మనిషిని సంస్కరించాలి అంటారు. నిజంగా లహరి చెప్పిన మాటలు విన్న తర్వాత షీజ్ ఎ ట్రూ క్రిస్టియన్ అని అనిపించింది. ఆవిడకి ఇన్స్పిరేషన్ జీసస్ అట. జీసస్ ఇన్స్పిరేషన్తో ఆవిడ సేవా కార్యక్రమాలు చేసిందట. మతం అనేది ఆ విధంగా ఉండాలి తప్ప మత్తు మంది కింద అందరికీ అది వ్యాప్తింపచేసి ఆ మత్తులో కొట్టుకుపోవడం కానీ లేదా ఆ మత్తులో కొట్లాటలు జరగడం కానీ జరగకుండా ఉండడానికి ప్రేరణే శ్రీమతి లహరి. ఇప్పుడు ఆమె మాటలు విందాం, ఆ తర్వాత మా అధ్యక్షుల వారి మాటలు కూడా విందాం. నా పేరు లహరి అండి, మా హస్బెండ్ పేరు సత్యబాబు. నేను ఇలా చేయడానికి కారణం ఏంటంటే నేను 2017లో క్రీస్తుని వెంబడించడం నేను మొదలు పెట్టానండి. అయితే కొంచెం కొంచెం వాక్యం వినడం వలన తర్వాత ఆయన ఒక గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు ఉపవాసం చేస్తున్నారు, మీరు కడుపు మార్చుకుంటున్నారు, కానీ నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే మీరు వస్త్రహీన వారికి వస్త్రం ఇచ్చుటియు, భోజనం లేని వారికి భోజనం పెట్టుటియు, ఇదే నాకు నిజమైన ఉపవాసం అని ఆయన చెప్పారండి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. నిజంగా నాకు కలిగింది కొంచెమైనప్పటికీ నేను ఒక్కరికైనా పెడితే ప్రభుకు పెట్టినట్టే అని నాకు అనిపించింది సార్. అందుకనే ఇలా చేశాను. నాకు యేసుక్రీస్తు ఇన్స్పిరేషన్ ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన ద్వారా మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన అడుగుల్లో మనం కూడా నడవాలి. థ్యాంక్ యూ. ఈరోజు మీరు ఎంతమందికి దుప్పట్లు ఇచ్చారు అది చెప్పండి. అది కూడా ఎయిడ్స్ డే సందర్భంగా నేను ఇవాళ 10 మంది పిల్లలకి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతిపాడు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతిపాడు స్థానిక సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో గల ఆలంబన హాస్టల్లో చిన్నారులకి మరి 20 మందికి వారికి సహకరించిన ఆయాలకి స్టాఫ్కి కూడా 20 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా దాతలు ప్రతిపాడుకు చెందిన లహరి, వనపర్తి సత్యబాబు గారి దంపతులు 10 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. మరి వారి చిన్నపాటి జీతమైనా సరే వారి దాతృత్వం నిరూపించుకున్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి కొత్తపల్లి ప్రకాష్ గారి పాప కొత్తపల్లి యాంజలిన్ను మరియు వారి మరదల గారు అబ్బాయి కర్రి ప్రీతం వారు కూడా 10 దుప్పట్లు చిన్నారులకు బహుకరించారు. మరి ఈ సందర్భంగా వారికి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ